ఏపీఎంసెట్లో తెలంగాణ ప్రతిభ. ఇంజనీరింగ్లో సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్, ఎయిత్ ర్యాంకులు. అగ్రికల్చర్లో ఫిఫ్త్, సిక్స్త్ ర్యాంకులు కూడా. టీఎంసెట్ టాపర్కు ఆంధ్రప్రదేశ్లో సెవెంత్ ర్యాంకు. ఇక్కడ 17th ర్యాంకర్కు అక్కడ సెకండ్ ర్యాంకు. ముంబై ఐఐటి లక్ష్యం, ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరాలనుకుంటున్నాను. జేఈఈ అడ్వాన్స్లో 22వ, తెలంగాణలో 17వ ర్యాంకు సాధించాను. విదేశాల్లో మాస్టర్స్ పూర్తి చేసి రీసెర్చ్ సైంటిస్ట్గా స్థిరపడాలనుకుంటున్నాను. లాక్డౌన్ సమయంలో ఇంటికి వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయి చదువుకున్నాను. నాన్న ఉపాధ్యాయుడు, అమ్మ గృహిణి. కుమార్ సత్యం, సెకండ్ ర్యాంకర్ వాయిస్. నెక్స్ట్, ఏపీఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ప్రతిభ చూపారు. ఇంజనీరింగ్ విభాగం టాప్ 10లో సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్, ఎయిత్ ర్యాంకులు. అగ్రికల్చర్ విభాగం టాప్ 10లో ఫిఫ్త్ ర్యాంకు, సిక్స్త్ ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం విజయవాడలో విడుదల చేశారు. కాగా ఇంజనీరింగ్ ర్యాంకులందరూ హైదరాబాదుకు చెందినవారే. నగర విద్యార్థి కుమార్ సత్యం 97.85 కంబైన్డ్ స్కోర్తో 2వ ర్యాంకులో నిలిచాడు. ఇతడికి తెలంగాణ ఎంసెట్లో 17th ర్యాంకు వచ్చింది. మోరెడ్డి గారి లిఖిత రెడ్డి 97.62 4వ ర్యాంకు సాధించాడు. ఇతడికి తెలంగాణ ఎంసెట్లో 56th ర్యాంకు దక్కింది. తెలంగాణ ఎంసెట్ టాపర్ వారణాసి సాయితేజ 96.71కు ఏపీలో 7th ర్యాంకు వచ్చింది. ఇక్కడ 4-5 ర్యాంకులు దక్కించుకున్న కౌశల్ కుమార్ రెడ్డి, హార్తిక్ రాజ్పాలు ఏపీలో 5th, 8th ర్యాంకుల్లో నిలిచారు. అగ్రికల్చర్ టాప్ 10 ర్యాంకుల్లో తెలంగాణ విద్యార్థులు ఆవుల శుభాంగ్ రంగారెడ్డి జిల్లా 5వ ర్యాంకు, సింగరెడ్డి హబీష్ రెడ్డి 6వ ర్యాంకులు దక్కాయి. ఉత్తీర్ణతలో బాలికల పై చేయి. ఏపీఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 1,56,953 మంది పరీక్ష రాయగా 1,33,066 మంది, అంటే 84.78%. నెక్స్ట్, అగ్రికల్చర్ విభాగంలో 75,858 మంది పరీక్ష రాయగా 69,616 మంది, అంటే 91.77% ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్లో విశాఖపట్నం విద్యార్థి వావిలపల్లి సాయినాథ్, అగ్రికల్చర్లో గుంటూరు జిల్లా తెనాలకి చెందిన గుత్తి చైతన్య సింధు టాపర్లుగా నిలిచారు. ఈ నెల 14 నుండి వెబ్సైట్ ద్వారా ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. నెక్స్ట్, ఇంజనీరింగ్ విభాగంలో బాలురులో 79,030, అంటే 83.58%, బాలికల్లో 54,036, అంటే 86.60% మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో బాలురులో 22,420 మంది, అంటే 91%, బాలికల్లో అయితే 47,196 మంది, 92.14% మంది ఉత్తీర్ణులయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.